న్యాయమూర్తులు సంయమనానికి మారుపేరుగా ఉండాలి రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి నోటి నుంచి వచ్చే ప్రతి మాట అర్థవంతంగా ఉండాలి ఇక తీర్పుల డ్రాఫ్టింగ్ అయితే ప్రతి అక్షరం వక్రీకరణలకు అతీతంగా ఉండాలి లిటిగెంట్లకు అవకాశం ఇవ్వని స్థాయిలో తీర్పులు ఉండాలి కానీ దురదృష్ట ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి పదవీ విరమణ చేసిన జస్టిస్ రాకేష్ కుమార్ వైఖరి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది ఆయనకు సంయమనం లేదు స సమయం సందర్భం తెలియదు నోటికి అదుపు లేదు ఆయన కళానికి అంతగా పదును కూడా ఉన్నట్టు లేదు ఏ పదవిలో ఏ పదవి నుంచి విరమణ పొందే వ్యక్తి అయినా తాను ఆఖరుగా చేసే పని ఆదర్శవంతంగా ఉండాలని కోరుకుంటారు కానీ జస్టిస్ రాకేష్ కుమార్ అందుకు భిన్నంగా వ్యవహరించారు ఆఖరుగా ఇచ్చిన యాభై ఐదు పేజీల తీర్పు చాలా అసంబద్ధంగాను అర్థరహితంగాను ఉంది జస్టిస్ రాకేష్ కుమార్ జస్టిస్ డి రమేష్ ముందు ఉన్నది మిషన్ బిల్ట్ ఏపీ కేసు దాని దానిపై జస్టిస్ రాకేష్ కుమార్ గతంలో చేసిన వ్యాఖ్యానాలు దృష్టిలో ఉంచుకొని రాకేష్ కుమార్ బెంచీలో ఉంటే తమకు న్యాయం జరగదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించింది ఆయన విచారణ నుండి తప్పుకోవాలని కూడా కోరింది దానితో జస్టిస్ గారికి ఆగ్రహం వచ్చింది నన్నే బెంచి నుంచి తప్పుకోమంటారా అన్న ఆగ్రహంతో బిల్ట్ ఏపీ అధికారిపై క్రిమినల్ కంటెంప్ట్ కేసు పెట్టాలని రిజిస్ట్రీని ఆదేశించారు అంతటితో ఆగకుండా ఈ కేసులో ప్రమేయం లేని అనేక అంశాలను ప్రస్తావించారు తాను అనని మాటలు అన్నట్లుగా ప్రభుత్వం తన అఫిడవిట్లో పేర్కొన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు మిషన్ బిల్టీ ఏఏపి స్పెషల్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు రాకేష్ కుమార్ బెంచి తీర్పు యాభై ఐదు పేజీల్లో ఏడెనిమిది పేజీలు జగన్ కేసుల జాబితా ఇవ్వటంలోనే సరిపెట్టుకున్నారు ఖైదీ నెంబర్ సిక్స్ జీరో నైన్ త్రీ అని గూగుల్లో చర్చ చేస్తే జగన్మోహన్ రెడ్డి గురించి చాలా సమాచారం తెలుసుకోవచ్చని ఎవరో చెబితే తాను ఆ సమాచారం సేకరించానని పేర్కొంటూ తన తీర్పులో వివరాలు భాగ భాగంగా చేర్చారు నిజానికి ఎవరో గూగుల్ చర్చ చేసి ఆ వివరాలు ఇస్తే ఈయన తన తీర్పులో భాగంగా చేసినట్లు కనిపిస్తున్నది అయితే ఈ కేసులు ఏ నేపథ్యంలో పెట్టారో తెలుసుకోవాలన్న బాధ్యత కూడా న్యాయమూర్తికి ఉంది జస్టిస్ రాకేష్ కుమార్ ఇచ్చిన తీర్పును బట్టి న్యాయమూర్తులు ఆంధ్రప్రదేశ్ చరిత్ర భూగోళం రాజకీయ నాయకుల నేపథ్యం గురించి తెలుసుకోకుండానే తీర్పులు ఇచ్చేస్తున్నారని భావించాల్సి ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు ప్రధాన హైకోర్టులో న్యాయమూర్తిగా చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గురించి తనకు ఎక్కువ విషయాలు తెలియదని అంటే ప్రధాన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డేకు ఆయన లేఖ రాసే వరకు తనకు ముఖ్యమంత్రి గురించి వివరాలు పూర్తిగా తెలియవని తన అభిప్రాయాన్ని తన మనసులో మాటను ఆయన వ్యక్తం చేశారు అనేది నిజం కూడా కావచ్చు కానీ న్యాయమూర్తులకు అక్కడ ఆయా రాష్ట్రాల రాజకీయాల గురించి నేపథ్యం గురించి భూభౌగోళిక వాస్తవాల గురించి రాజకీయ చరిత్ర గురించి తెలిసి ఉండాలి తెలిసి ఉండకుండానే తీర్పులు ఇచ్చేశారన్న అభిప్రాయము ఈ యాభై ఐదు పేజీల తీర్పు చదివిన తర్వాత మనకి బలపడుతుంది అలాగే గూగుల్లో ఏ చెత్త విధమైనా ఎంతటి చెత్త సమాచారాన్ని అందించవచ్చని గౌరవ జడ్జి గారికి రిటైర్డ్ జడ్జి గారికి తెలుసునో తెలియదు తమ ముందున్న సమాచారం అంతా వాస్తవమేనని భావిస్తే అంతకంటే తప్పుడు అవగాహన మరొకటి ఉండదు మీడియా వల్ల న్యాయమూర్తులు ప్రభావితం కారాదన్నది న్యాయ వ్యవస్థలో మౌలిక సూత్రం అది మౌలిక అంశం ఆ మూల అంశాన్ని మరచిపోవటం ద్వారా పచ్చ మీడి అబద్ధపు రాతలకు రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నవారు ప్రభావితులవుతున్నారు ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా ఆ విధంగానే ప్రభావితమై స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు ఎక్కువగా జరిగిన ఏకగ్రీవాలను నేపథ్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు ఇది నిజంగా ఆందోళన కలిగించే పరిస్థితే గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఏ స్థాయిలో ఏకగ్రీవాలు అయ్యే కనీసం తెలుసుకుని ఉంటే అలాగే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి పార్టీకి వచ్చిన అసాధారణమైన ప్రజామోదం గురించి తెలిసి ఉంటే ఎవరు ఈ ఏకగ్రీవాలను సందేహించరు కేవలం పచ్చ మీడియా ప్రభావానికి లోనైన వారు లేకపోతే పచ్చకళ్ళ జోడు పెట్టుకున్న వారు మాత్రమే ఇటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేసి ఏకగ్రీవాలపై సందేహాలను వ్యక్తం చేస్తారు స్థానిక సంస్థల ఎన్నికల్లో చెదురుమదురుగా ప్రతిసారి హింసాత్మక సంఘటనలు జరుగుతుంటాయి ఏకగ్రీవాల సమయంలో ఒత్తిళ్ళు ఒత్తిళ్ళు ప్రతి ఒత్తిళ్ళు జరుగుతూ ఉంటాయి ఈ అంశాన్ని గౌరవ ప్రధానాధికారి గుర్తించకపోవటమే మన దురదృష్టము జస్టిస్ రాకేష్ కుమార్ కొంచెం తేడా మనిషి అని ఆయన నేపథ్యం చూస్తే అర్థమవుతుంది ఆయనకు సం సంబంధం లేని అంశాలలో జోక్యం చేసుకునే నైజం మొదటి నుంచి ఆయనకు ఉంది అందువలనే ఆయన పాట్నా హైకోర్టు నుంచి పనిష్మెంట్ మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు శుభమాని కొత్తగా హైకోర్టును ప్రారంభిస్తే ఈ హైకోర్టు న్యాయమూర్తులు వ్యవహరించిన తీరు హైకోర్టు తర్వాత అపాయింట్ అయ్యేవారికి మార్గదర్శకంగా ఆదర్శకంతంగా ఉండాల్సి ఉంది కానీ అలా జరగనందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో చింతిస్తున్నారు ఆయన పాట్నా హైకోర్టు నుంచి పనిష్మెంట్ మీద బదిలీ అయ్యారు పదకొండు మంది న్యాయమూర్తులు సభ్యులుగా ఉన్న విస్తృత ధర్మాసనం రాకేష్ కుమార్ వైఖరిని తప్పు పట్టింది ఏ పని అప్పజెప్పకుండా దూరంగా పెట్టింది అయినా రాకేష్ కుమార్ వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదు బిల్టీఏపి కేసులో తాత్కాలిక తీర్పు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరిగిన అనేక కేసుల గురించి ఆయన ప్రస్తావించారు అసలు విషయాల కంటే కొసరు విషయం బిల్టీఏపి కేసు కంటే ఇతర అంశాలను తన కడుపులోని అక్కసును ఆయన వ్యక్తం చేసినట్లు కనిపిస్తుంది కానీ సంయమనం ఉన్న హైకోర్టు న్యాయమూర్తి ఇవ్వాల్సిన స్థాయిలో ఆ తీర్పు లేదని ఆ తీర్పులో యాభై ఐదు ప్రతి అక్షరం చదివిన తర్వాత నాకు దృఢాభిప్రాయం కలిగింది సోషల్ మీడియాలో పోస్టింగ్లను కట్టడి చేయనందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధిపై అనుమానం ఆయన వ్యక్తం చేశారు ప్రభుత్వ యంత్రాంగాన్ని సిఐడి సిబిఐకి కూడా తప్పుబట్టారు సోషల్ మీడియా పోస్టింగ్లను తొలగించడం కట్టడి చేయడం అంత తేలిక కాదని గుర్తించడానికి గౌరవ జస్టిస్ రాకేష్ కుమార్ నిరాకరించారు వైసీపీ ఎంపీ పైన ఉప ముఖ్యమంత్రి పైన స్పీకర్ పైన చర్యలు తీసుకోనందుకు తన తీర్పులో న్యాయమూర్తి తెగ ఆశ్చర్యపడిపోయారు దాదాపు ఇరవై పేజీలు సోషల్ మీడియా కేసుల పూర్వపరాలు చర్చించడానికే న్యాయమూర్తి ఉపయోగించటము ఈ సందర్భంగా గమనించాలి ఆ తర్వాత న్యాయమూర్తి గారి దృష్టిలో రాజకీయాల్లో నేర చరిత్ర నేర చరిత్రల మీదకు పోయింది ఆయన విచారిస్తున్న బిల్టేపీ కేసు పక్కకు జరిగిపోయింది దాదాపు పన్నెండు పేజీలు సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తి ఎన్వి రమణ ఇచ్చిన తీర్పు ఆదేశాలు దాని పూర్వపరాలు చర్చించడానికి జస్టిస్ రాకేష్ కుమార్ ఉపయోగించారు ఆ విధంగా దాదాపు నలభై పేజీల తీర్పును అసలు కేసుకు సంబంధించిన అంశాలకు కాకుండా ఇతర అంశాలను కేటాయించారు న్యాయమూర్తులు దేవతామూర్తులు కారు అది మనందరికీ తెలుసు వారు మానవ మాత్రులే వారే కూడా సమాజం నుంచే వస్తుంటారు వారికి రాగద్వేషాలు కూడా ఉంటాయి జస్టిస్ రాకేష్ కుమార్ ఆఖరి తీర్పు చూస్తే ఈ విషయం పూర్తిగా తేటతల్లం అవుతుంది అయితే ఈ రాగద్వేషాలు మరీ అతిగా ఉన్నాయన్న అభిప్రాయం కూడా పరిశీలకులకు కలుగుతుంది తప్పకుండా సోషల్ మీడియాలో పోస్టింగ్లు చేసేవారిని సిబిఐ కట్టడి చేయాలని అభ్యంతరకరమైన పోస్టింగ్లు తొలగించాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు డిసెంబర్ పద్నాలుగు నాటికి హైకోర్టుకు నివేదించాలని కోరారు అయితే అది అంత సులువైన విషయం కాదని సిఐడికి సీబీఐకి గౌరవ న్యాయమూర్తికి ఆలస్యంగానైనా అర్థమయ్యే ఉంటుంది చంద్రబాబు అనే రాజకీయ కపటి పచ్చ మీడియా పచ్చ మీడియా పగటి వేషగాళ్ళ ఉచ్చులో న్యాయ వ్యవస్థ ఎన్నికల ప్రధానాధికారి ఇరుక్కోవటం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దురదృష్టం ప్రజా కోర్టులో గెలవలేని చంద్రబాబు కోర్టుల్లో లిటిగేషన్ను సృష్టిస్తున్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలను దుర్వినియోగపరుస్తున్నారు ఈ అంశాన్ని గమనించలేక హెబియస్ కార్పస్ పిటిషన్లను విరివిగా స్వీకరించడం విచ్చలవిడిగా కామెంట్లు చేయడం ద్వారా తాము ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్నామని న్యాయమూర్తులు భ్రమపడుతున్నారు అందువల్లనే ప్రాథమిక హక్కులు ప్రజాస్వామ్య రక్షణ వ్యక్తుల స్వేచ్ఛ రాష్ట్రంలో పౌర హక్కుల భంగం రూల్ ఆఫ్ లా రాజ్యాంగ విచ్ఛిన్నం అంటూ పెద్ద పెద్ద మాటలు న్యాయమూర్తులు ఉపయోగిస్తున్నారు అది వారి హక్కు కానీ ప్రజల ఎన్నుకున్న ప్రభుత్వాలకు కూడా కొన్ని అధికారాలు హక్కులు ఉంటాయన్న విషయాన్ని కూడా మర్చిపోరాదు అలాగే ప్రజాస్వామ్యంలో పౌరులు స్వేచ్ఛగా తన అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చు అన్న వాస్తవాన్ని కూడా మర్చిపోరాదు ఆ అధికారాలను ప్రకటించి ప్రభుత్వం తన ఆస్తులను విక్రయించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది తమ భూములను ప్రభుత్వాలు ఎంతో కాలంగా విక్రయిస్తూనే ఉన్నాయి ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్రంలోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా భూములు అమ్మారు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అదే మార్గంలో పయనిస్తుంటే కోర్టు అడ్డంకులు సృష్టించింది భూమి రాష్ట్ర ప్రజలు అందరిది ప్రభుత్వం ధర్మకర్త మాత్రమే ఎలా అమ్ముతారు అంటూ న్యాయ వ్యవస్థ ప్రశ్నించింది అంటే చాలా ఆలస్యంగా న్యాయ వ్యవస్థ నిద్ర లేచిందని భావించాలా అనేక కేంద్ర ప్రభుత్వము ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తుంది వాటి ఆస్తులను విక్రయిస్తున్నది వాటి వాటాలను విక్రయిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం భూములను విక్రయించడము తప్పెలా అవుతుంది అలాగే ఐదేళ్లకు మాత్రమే ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం భూమి ఎలా విక్రయిస్తుంది అనే ప్రశ్న కూడా ఆయన మౌలిక ప్రశ్న లేవస్తారు ఈ ప్రశ్నకు లక్షలాది ఎకరాల భూములను అన్యాక్రాంతం చేసిన కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ సమాధానం చెప్పాలా రాకేష్ కుమార్ గారు ఆ సమాధానాలు రాబట్టగలుగుతారా అంటే ఆంధ్రప్రదేశ్ను స్టేట్ వితౌట్ ల్యాండ్ అని ప్రకటించాల్సి వస్తుందని తెగ ఆవేదన కూడా మంత్రి న్యాయమూర్తి గారు ప్రకటించారు ఏది ఏమైనా న్యాయమూర్తి తనకు సంబంధించిన కేసు తన ముందున్న కేసు విషయాన్ని కాకుండా ఇతర విషయాల మీద ఎక్కువ జోక్యం చేసుకోవటంతో ఆయనకు వృత్తిపరమైన కౌశలం అనంటే వృత్తిపరమైన నిబద్ధత వృత్తిపరమైన యాటిట్యూడ్ ఉన్నాయా లేదా అన్న సందేహాలు ప్రజల్లో కలుగుతాయి వెళుతూ వెళుతూ న్యాయమూర్తి గారు నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బాగా దెబ్బతీశాను లేదా ముఖ్యమంత్రిని బాగా చివాట్లు పెట్టానని సంతోషిస్తే సంతోషించవచ్చు ప్రజలు మాత్రం ఆయన ఏదో తేడా మనిషి అన్నట్టుగా భావించే విధంగా పరిస్థితులు ఉన్నాయి ఈ ఈ కోర్టు ఇచ్చిన రాకేష్ కుమారు రమేష్ గారు ఇచ్చిన తీర్పు పాఠం ఇది తీర్పు పాఠం యాభై ఐదు పదిహేను జాగ్రత్తగా గమనించిన తర్వాత నాకు వచ్చిన అభిప్రాయాలను మీ ముందుంచాను నిజానికి రాకేష్ కుమార్ గారి లేఖను పూర్తి అది తీర్పును పూర్తిగా అనువదించి ఈ పాఠకుల ముందు పెట్టాలనుకున్న ప్రేక్షకుల ముందు పెట్టాలనుకున్నా కానీ దా దిట్ డజంట్ ఈజ్ నాట్ వర్త్ ఇట్ అనే భావన రావటం వల్ల కేవలం తీర్పును మాత్రమే చర్చించి వదిలేశాను గమనించగలరు